హలో ఫ్రెండ్స్ ఫోటోగ్రఫీ లోగో అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను సో దాంతో పాటుగా మనకు ఫోటోగ్రఫీ లోగోని ఫోటోకి ఎలా యాడ్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా మీకు ఈ వీడియోలు చూపిస్తాను సో ఫ్రెండ్స్ వీడియోనైతే కనుక స్కిప్ చేయకుండా ఎందుకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ దీనికోసం మనకు ముందుగా పిక్సల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అయితే కనుక మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో యాప్ అనేది కనుక మీరు ఇన్స్టాల్ చేసుకోండి సో నేను యాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో యాప్ నైతే కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేయగానే చూడండి గాయస్ ఈ విధంగా అయితే ఉంటుంది యాప్ అనేది సో ఇక్కడ మీరు ఫస్ట్గా మేము కింద మనకు ఫోర్త్ వన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఆ ఫోర్త్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి గాయస్ ఇక్కడ సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఆ కలర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ ఆప్షన్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఫస్ట్ చేంజ్ చేసుకోండి ఇక్కడ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని సో మీరు బ్యాక్గ్రౌండ్ ఇలా నేను అయితే కనుక చూడండి ఇక్కడ లైట్ ఎల్లో కలర్ ఉంది కదా సో ఈ యొక్క కలర్ అయితే ఇచ్చేస్తాను సో కలర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కింద మనకు రైట్ టిక్ కనపడుతుంది కదా సో ఆ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ఈ కలర్ ఎందుకంటే మనకు లోగో అనేది క్లియర్గా కనపడటం కోసం అనమాట బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసాం సో ఇక్కడ పైన మనకు న్యూ టెక్స్ట్ అని ఉంది కదా సో ఆ న్యూ టెక్స్ట్ మీరు డబల్ టైం ట్యాప్ చేసుకుంటే అంటే ఇలా ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది సో అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరెస్ట్ చేసుకొని సో మీరు ఏ నేమ్తో అయితే లోగో క్రియేట్ చేయాలి అనుకున్నారో సో ఆ నేమ్ని మీరు అక్కడ ఎంటర్ చేసుకోండి ఒక నేమ్ని సో ఇక్కడ చూడండి అను అనేసి నేను రాద్దామనేసి అనుకున్నాను సో అలా నేమ్ అనేది మీరు మీకు నచ్చిన నేమ్ అనేది అక్కడ ఇచ్చేసుకొని పైన మీరు ఓకే బటన్ అయితే ట్యాప్ చేసుకోండి అక్కడ మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ ఇచ్చేసుకొని పైన ఓకే బడ్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మనకు ఏ లెటర్ కనిపిస్తుంది కదా సో వాళ్ళు ఏ లెటర్ మీద ట్యాప్ చేసుకోండి ఇక్కడ సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇలా సైడ్కి సో ఇందులో మనకు ఫాంటన ఆప్షన్ చూడండి ఇక్కడ సో ఆ ఫాంటన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇందులో మనకు పిక్సల్ ల్యాబ్లో కొన్ని ఆటోమేటిక్గా ఫాంట్స్ అయితే వస్తూ ఉంటాయి సో అందులో మనకి ఇక్కడ చూడండి అమర్నాథ్ రెగ్యులర్ అన్న ఫాంట్ ఉంది కదా సో ఆ ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సో నీ చూడండి ఇక్కడ అమర్నాథ్ రెగ్యులర్ అన్న ఫాంట్ సెలెక్ట్ చేసుకొని కింద ఓకే పడి మీద ట్యాప్ చేసుకోండి ఇలా సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్టైల్ అని కనపడుతుంది కదా ఫాంట్ పక్కనే చూడండి మనకు సో ఇక్కడ స్టైల్ అనేది కదా సో దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ లాస్ట్ వన్ ఉంది కదా బోల్డ్ అనమాట సో మనం ఇచ్చిన టెక్స్ట్ అని కొంచెం బోల్డ్గా వస్తుంది చూడండి ఇక్కడ సో అలా మీకు బోల్డ్ కావాలంటే బోల్డ్ ఇచ్చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకోండి టెక్స్ట్ అని కొంచెం లాగా కనిపిస్తుంది అన్నట్టు సో ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు కలర్ అన్న ఆప్షన్ ఇచ్చుండి ఇక్కడ ఇలా సైడ్ జరుపుకుంటే ఇందులో మనకు కలర్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ కలర్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక అక్కడ కలర్ అన్న ఆప్షన్కి వెళ్ళేసి మీకు ఆ టెక్స్ట్ అనేది ఇలా బ్లాక్ కలర్ ఇచ్చేసుకోండి ఇక్కడ సో నేనైతే బ్లాక్ కలర్ ఇచ్చేసాను మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చేసుకోవచ్చు టెక్స్ట్కి నేనైతే కనుక బ్లాక్ కలర్ ఇచ్చేస్తున్నాను సో అలా బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసుకున్న తర్వాత ఇలా సైడ్ జరుపుకుంటే స్ట్రోక్ ఎఫెక్ట్ ఉంటుంది సో ఆ స్ట్రోక్ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఎనబుల్ చేయండి అక్కడ సో ఎనబుల్ చేసుకున్న తర్వాత కింద మీరు స్ట్రోక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సో స్ట్రోక్ కలర్ అనేది ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి కింద స్ట్రోక్ ఉంది కదా సో అది మీరు ఒక టూ ఇచ్చేసుకోండి స్ట్రోక్ విడ్ అనేది స్ట్రోక్ విత్ టూ ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత సో పైన మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకోండి ఇక్కడ మనకు ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ కదా సో ఆ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ లింక్ ఇస్తాను సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని చూడండి ఇమేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఆ ఇమేజ్ని మీరు ఇలా సెంటర్లోకి యాడ్ చేసుకోండి ఇలా సో అలా సెంటర్లో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకు లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఆ లేయర్ సిమ్ మీద ట్యాప్ చేసుకోండి ఒకసారి సో ఆ లేయర్ సిమ్ మీద క్లిక్ చేసుకొని ఆ ఇమేజ్కి లాక్ చేసుకోండి చూడండి ఇక్కడ సో ఒక లాక్ సింబల్ కనిపిస్తుంది కదా మనం యాడ్ చేసుకున్న ఆ ఇమేజ్కి లాక్ చేసుకోండి ఇలా సో లాక్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చింది ఇప్పుడు మనం ఆ ఫోటోని ఎన్నిసార్లు క్లిక్ చేసుకున్నా కానీ క్లిక్ అవ్వదు అనమాట సో ఇప్పుడు మనం కింద యాడ్ చేసుకున్న టెక్స్ట్ ఉంది కదా సో ఆ టెక్స్ట్ని ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఎగ్జాక్ట్గా చూడాల ఈ సెంటర్లో వచ్చేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఆ విధంగా నేను ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నానో సో ఆ విధంగా అలా సెంటర్లో యాడ్ చేసుకోండి సో అలా యాడ్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి మళ్ళీ సో ట్యాప్ చేసుకొని అక్కడ పైన టెక్స్ట్ అనే ఆప్షన్ కదా సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ న్యూ టెక్స్ట్ అని పడింది కదా సో ఆ న్యూ టెక్స్ట్ని ఇలా కింద తెచ్చుకొని సో ఆ టెక్స్ట్ మీద మీరు డబల్ టైం ట్యాప్ చేయండి సో డబల్ టైం ట్యాప్ చేయండి ఇలా ఎడిటింగ్ ఆప్షన్ అడుగుతుంది అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరెస్ట్ చేసుకొని సో కింద మీదేంటిది ఫోటోగ్రఫీ కదా సో అలా ఫోటోగ్రఫీ అని రాసుకొని అక్కడ పైన మనకు ఓకే బటన్ ఉంది కదా సో ఆ ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో ఇలా లైట్గా కావాలంటే లైట్గా జూమ్ చేసుకోండి ఇలా సో విధంగా జూమ్ చేసుకున్న తర్వాత కింద మనం ఏ అనే లెటర్ మీద ట్యాప్ చేసుకొని ఇలా సైడ్ జరుపుకోండి ఇలా సో ఇలా సైడ్ జరుపుకుంటే మనకి ఇక్కడ కలర్న ఆప్షన్ వచ్చింది చూడండి ఇక్కడ సో కలర్ అనే ఆప్షన్ కలిసి మీకు ఏ కలర్ కావాలా బ్లాక్ కలర్ కదా సో ఇలా బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ సో ఇందులో మీకు బ్లాక్ కలర్ లేకపోతే కనుక ఇలా బ్లాక్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్ట్రోక్ కలర్ ఉంటుంది చూడండి ఇక్కడ స్ట్రోక్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని అది ఎనబుల్ చేసుకొని కింద స్ట్రోక్ వీడితే ఎంత ఇచ్చాం ఇందాక టూ ఇచ్చాం సో అక్కడ మీరు టూ ఇచ్చేసుకొని స్ట్రోక్ కలర్ ఏమి ఇచ్చాము వైట్ కలర్ ఇచ్చాం పైన టెక్స్ట్కి ఇచ్చాం కదా సేమ్ అదే ఇక్కడ కూడా ఇచ్చేసుకోండి వైట్ కలర్ ఇచ్చేసుకొని రైట్ మీద ట్యాప్ చేసుకొని ఇలా సైడ్ జరుపుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫాంట్ అయిన ఆప్షన్ ఉంది సో ఈ ఫాంట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మనం ఇందాక ఏమో అమర్నాథ్ రెగ్యులర్ అనే ఫాంట్ ఇచ్చాం కదా సో ఇప్పుడు నేను వేరే ఫాంట్ ఇస్తున్నాను చూడండి ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక సో ఇక్కడ మనకు చూడండి ఇక్కడ రోబోటో స్లాబ్ రెగ్యులర్ ఉంది కదా సో నేనైతే ఆ ఫాంట్ ఇచ్చేస్తున్నాను సో మీకు వేరే ఫాంట్ కావాలంటే మీరు వేరే ఫాంట్ అనే సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను అయితే కనుక రోబోటో స్లాబ్ రెగ్యులర్ అనే ఫాంట్ అయితే ఇచ్చేసుకోండి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్నాను సో ఇచ్చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫాండ్ ఇలా జూమ్ తగ్గించుకోండి ఇలా సో ఆ టెక్స్ట్ ఇలా జూమ్ తగ్గించుకొని ఇక్కడ మనకి చూడండి ఇక్కడ సైడ్ జరుపుకుంటే ఇందులో మనకు స్పేసింగ్ అని ఒక ఆప్షన్ చూడండి సో దాన్ని క్లిక్ చేసుకొని ఇలా స్కేల్ మీరు ఇలా చూడండి ఇలా ఇలా ఒక థర్టీ సిక్స్ ఒక థర్టీ ఎయిట్ అలా ఇచ్చేసుకుంటే కనుక చూడండి ఇలా మన టెక్స్ట్ అనేది ఇలా స్పేస్ వస్తూ ఉంటుంది నేను ఒక థర్టీ సిక్స్ ఇచ్చేసుకున్నాను చూడండి సో అలా స్పేస్ వస్తూ ఉంటుంది మన టెక్స్ట్ ఇచ్చి చూడడానికి చాలా బాగుంటుంది సో అలా థర్టీ సిక్స్ అలా ఇచ్చేసుకొని ఎగ్జాక్ట్గా మనం ఈ పైన ఇచ్చిన టెక్స్ట్ కింద ఇలా యాడ్ చేసుకోండి చూడండి ఇక్కడ సో విధంగా యాడ్ చేసుకొని కొంచెం మీకు ఏమైనా పెద్దగా అనిపిస్తే కనుక లైట్గా జూమ్ తగ్గి జూమ్ ఇలా తగ్గించుకొని ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకోవాలి ఇలా నేను ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నానో సేమ్ అదేవిధంగా మీరు కూడా క్లియర్ కట్గా అలా యాడ్ చేసుకోండి ఇక్కడ సో ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆ లోగో మొత్తం కూడా పిఎన్జి ఫార్మేట్లో కావాలి సో అందుకోసం అనేసి ఇక్కడ మనకు ఫోర్త్ వన్ ఆప్షన్ కదా సో ఈ ఫోర్త్ వన్ ఆప్షన్ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా సో ఈ ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోవాలి మనం ఫస్ట్ కలర్ ఇచ్చాం కదా సో ఇప్పుడు మీరు ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేసుకోగానే చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోయింది సో విధంగా అరేజ్ అయిపోయిన తర్వాతకి సో పైన మనకు మెమో కార్డ్ సింబల్ ఉంది కదా సో అది క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయగల మనకు పిఎంజి ఫార్మేట్లో లోగో అనేది సేవ్ అయిపోయింది అనమాట మన గ్యాలరీలోకి సో ఇలా సేవ్ అయిపోయిన తర్వాతకి సో మీరు ఒకవేళ ఆ టెక్స్ట్ కలర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఏ లెటర్ మీద ట్యాప్ చేసుకొని కావాలంటే మీరు కలర్ అనే ఆప్షన్ కలిసి మీకు వేరే కలర్ కావాలి ఆ టెక్స్ట్ అనుకుంటే కనుక ఇలా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఇలా మీకు ఏ వేరే కలర్ కావాలంటే ఇలా వేరే కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ ఆ లోగోకి బ్లాక్ కలర్ అయితేనే బాగుంది సో అందుకోసమే నేను బ్లాక్ కలర్ గురించి చెప్పాను మీకు వేరే కలర్ కావాలంటే మీరు వేరే కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా సో ఈ విధంగా కలర్ యాడ్ చేసుకుని కావాలంటే సేవ్ మీద క్లిక్ చేసుకోవచ్చు ఇలా సో ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత లోగోని మనం ఎలా యాడ్ చేయాలి అని కూడా నేను చూపిస్తాను మన ఫొటోస్కి సో ఈ విధంగా మీరు అయితే ఫస్ట్ అయితే కనుక లోగో అయితే కనుక క్రియేట్ చేసుకోండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది సో నైతే కనుక టోటల్గా బ్లాక్ కలర్ తోటి సేవ్ చేశాను అయితే కనుక సో ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత నేను టోటల్గా బ్యాక్ వచ్చేసి సో నేను టోటల్గా బ్యాక్ వచ్చేసి లోగో ఎలా యాడ్ చేయాలి ఫోటో మీద అనేది క్లియర్ కట్గా చూపిస్తాను బ్యాక్ వచ్చేస్తాను ఇలా టోటల్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం ఫోటో ఎడిట్ చేస్తాం కదా సో అది ఏ యాప్లోనే మీరు ఎడిట్ చేయండి సో నేను అయితే ఒక అయితే కనుక చూడండి ఇక్కడ ఒక అయితే కనుక యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కనుక సో ఆ ఫోటో మీద నేను లోగో అనేది యాడ్ చేసి చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఒక ఫోటో అయితే కనుక నేను యాడ్ చేస్తున్నాను పిక్సల్ ల్యాబ్లోనే మీరు కావాలంటే పిక్సెల్ పిక్సల్ ల్యాబ్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఫోటోస్ ఇక్కడ చూడండి ఇలా ఒక ఫోటో అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి సో పైన పిక్ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా సో దాంట్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకున్న లోగో ఉంది కదా పిక్సెల్ ల్యాబ్లో సో అది పిక్సెల్ ల్యాబ్లో ఓపెన్ చేసి మీరు ఎడిట్ చేసుకున్న లోగోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సో సెలెక్ట్ చేసుకొని దాని మీద రైట్ టిక్ ఇచ్చేసుకోండి సో ఇచ్చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా మనం ఎడిట్ చేసుకున్న లోగో అయితే కనుక యాడ్ అయిపోయింది పిఎన్జి ఫార్మేట్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏం రాదమాట జస్ట్ లోగో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది సో ఓకేనా ఫ్రెండ్స్ వినిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ